హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సియాత్రి. సో ప్రీవియస్ వీడియో ఆల్రెడీ చేశాను కదండి, ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ అయితే ఓపెన్ ర్యాలీకి, విశాఖపట్నం ర్యాలీకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ 20th June నుంచి స్టార్ట్ చేసేసారు. సో ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళైతే మాత్రం ఫాస్ట్గా అప్లై చేసుకోండి. ది ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అనమాట. ఆల్వేస్ బేగా అప్లై చేసుకుంటే మీకు ముందు రోజుల్లోనే వస్తుంది. అండ్ ఇంటర్ 10th అండ్ ఇంటర్ వాళ్ళు 17.5 to 23 ఇయర్స్ ఏజ్ ఎవరైతే ఉన్నారో, మోర్ దెన్ 165 సెంటీమీటర్స్, వాళ్ళైతే మాత్రం అప్లై చేసుకోండి. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే బేసికల్లీ ఐ విల్ టెల్ అబౌట్ ది ఫిజికల్ ప్రాక్టీస్ అండి. ఇంకా మీకు ఆల్మోస్ట్ ఒక 45 డేస్ మాక్సిమం టైం ఉంది. సో 45 డేస్లో నేను 1 మంత్ స్కెడ్యూల్ మా బాయ్స్కి ఆల్రెడీ నేను ట్రైనింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి, అంటే నేను ఏ స్కెడ్యూల్ అయితే ప్రిపేర్ అయ్యి ఉన్నాను, సో నా టైమింగ్ అయితే మాత్రం ఆల్మోస్ట్ నేను అది ఎంత, నేను ఫస్ట్లో నేవీ పోలీస్ ప్రిపేర్ అయితే అవ్వేటప్పుడు, అంటే వెన్ ఐ స్టార్టెడ్ ఇన్ గ్రౌండ్ నేను 6:42 AC ఉన్నమాట. సో నేను కొన్ని స్కెడ్యూల్స్ మా కోచ్ చెప్పడం వల్ల, దాని తర్వాత నేను కొన్ని స్కెడ్యూల్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆల్మోస్ట్ నేను 1 మంత్లోనే ఒక 1.5 మినిట్ వరకు నేను తగ్గించుకున్నాను. నేనైతే 5:45 వేస్తానండి, 5:45 to 5:50 రేంజ్ మధ్యలోనే వేస్తాను నా రన్నింగ్ అయితే. అండ్ నేను మా బాయ్స్కి ఇచ్చిన ట్రైనింగ్లో అయితే మాత్రం వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ టైమింగ్ అయితే మాత్రం 5 to 5:30 మధ్యలో ఉన్నారనమాట. సో ఈ 1 మంత్ అనేది హార్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ 1 మంత్ స్కెడ్యూల్ ఏమిస్తున్నాను నేను బాయ్స్కి అనేది మీకు క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తాను కూడా. సో అది మీరు ఫాలో అవుతాయి అంటే ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళకి ఇది మీకు చాలా బూస్టప్ ఇస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 10 to 15 సెకండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 వేసుకోవాలనుకోండి, నా స్కెడ్యూల్ ఫాలో అవుతాయి ఆల్మోస్ట్ 10 to 15 సెకండ్స్ లెస్ దాన్ అవుతారనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 4:45 నుంచి, ఒకవేళ 5:45 ఎవరేసినారంటే 4:45 నుంచి 5:30 లోపు, అంటే ఫస్ట్ బోర్డ్కి మీరు క్వాలిఫై అయ్యే స్కెడ్యూల్ అయితే మాత్రం నేను రెడీ చేశాను. సో మిగతాది మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ద మెయిన్ థింగ్ మీరు హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ ఫుడ్. మీరు ఇంటేక్ ఏదైతే తీసుకుంటున్నారో ప్రోటీన్ ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మెయింటైన్ ది వాటర్ లెవెల్స్ త్రూ అవుట్ ఈ 1 మంత్ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రాక్టీస్ చేయండి, డోంట్ గో ఎనీవేర్. ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ వెళ్ళే పరిస్థితి వస్తే మాత్రం బీ హైజీన్ అండ్ మాస్క్స్ కూడా యూజ్ చేయండి. అండ్ మ్యాక్సిమం ఎక్కడికైనా వెళ్ళాలంటే స్కిప్ చేసేయండి అనమాట దాన్ని, బికాస్ ఓన్లీ ఈ 1 మంత్ మీరు గ్రౌండ్ గట్టిగా కాన్సన్ట్రేట్ చేసి మంచి రెస్ట్ తీసుకొని బాడీ కూడా మీకు రెస్ట్ 8 అవర్స్ స్లీప్ అయితే మాత్రం కన్ఫర్మ్ ఉండాలి ఈ 1 మంత్. ఎస్పెషల్లీ ఏంటంటే మీరు ప్రాక్టీస్ హెవీగా ఉంటుంది కాబట్టి, అంటే నా స్కెడ్యూల్ ఫాలో అవుతాయి పర్టికులర్లీ. సో అది మీరు ఫాలో అవుతే కన్ఫామ్గా ది బెస్ట్ అంటే ది బెస్ట్ టైమింగ్ ఉంటుంది. నేను ప్రాక్టీస్ వీడియోస్ కూడా మీకు డైరెక్ట్గా రికార్డ్ చేసి అది కూడా మీకు పెడతాను, స్కెడ్యూల్ ఏం చేయాలి మండే టు సండే ఈ 7 డేస్ స్కెడ్యూల్ ఏదైతే చేయాలో, సో అది నేను క్లియర్గా చెప్తాను. సో బోర్డు మీద అదే రాశాను. సో లెట్స్ గెట్ 100 మీటర్స్ డైలీ రొటీన్. సో ఈ 1 మంత్ ప్లాన్ ఎస్పెషల్లీ ఎవరైతే ప్రాక్టీస్లో ఉన్నారో వాళ్ళకైతే ఈ ప్లాన్ అయితే మాత్రం అప్లికబుల్ అవుతుంది. సో మండే మనకు స్టార్టింగ్ ది మండేతో ఎప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి మండే రోజు మాత్రం కంపల్సరీ ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉంటారు కాబట్టి ఉన్న వాళ్ళకే ఈ స్కెడ్యూల్ అయితే, ప్రాక్టీస్లో లేదంటే అదే స్కెడ్యూల్లో టైమింగ్ అనేది చేంజ్ అవుతుంది అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ టైమింగ్ అనేది 5:30 to 5:45 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5:45 less than 5:45 అందరికీ ఈ ప్లాన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో మండే ఎప్పుడు ఎవ్రీ మండే 16 స్టార్ట్ విత్ 1600 మీటర్ టెస్ట్. నా స్టూడెంట్స్కి అయితే నా ట్రైనింగ్స్కి అయితే నేనైతే అదే ట్రైనింగ్ ఇస్తాను ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో. 1600 మీటర్ టెస్ట్ ఉంటుంది. సో ఎవ్రీ మండే మీరు ఈ 4 వీక్స్ ఏంటంటే టైమింగ్ అనేది నోట్ చేసుకుంటూ ఉండండి, మేక్ ష్యూర్ ఆ టైమింగ్ మీకు ఐడియా ఉండాలన్నమాట. సో ఆఫ్టర్ 1600 మీటర్ టెస్ట్ ఏబీసీ డ్రిల్ ఉంటుంది. సో ఏబీసీ డ్రిల్ వీడియో కూడా నేను రికార్డ్ చేసి నా ఛానల్లో పెడతాను మీకు అప్కమింగ్ వీడియోస్లోని. సో అది మీరు ఫాలో అవ్వండి అండ్ నా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఈ ఫిజికల్ టిప్స్ ఎస్పెషల్లీ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. లాస్ట్ 1 మంత్ ఏంటంటే మనకి గట్టిగా ప్రిపేర్ అవుతా మాత్రం ఆబ్వియస్లీ యువర్ ఎయిమ్ విల్ బీ ఆన్ యువర్ షోల్డర్స్ అండి. అండ్ ఏబీసీ డ్రిల్ తర్వాత కంప్లీట్ బాడీ స్ట్రెచింగ్ వర్కౌట్ ఉంటుంది, అది కూడా నేను రికార్డ్ చేసి మీకు పెడతాను. అండ్ నెక్స్ట్ ట్యూస్డే ఏంటంటే 1200 మీటర్స్ 3 రిపిటేషన్స్ అనమాట. మీరు 400 మీటర్స్ ట్రాక్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రౌండ్ అవైలబుల్గా ఉంటే, సో లాక్డౌన్ రూల్స్ అన్నీ మీకు మెల్లమెల్లగా లిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి గ్రౌండ్ అవైలబుల్గా ఉంటే 400 మీటర్స్ ట్రాక్ 3 రిపిటేషన్స్ వేయండి. సో టోటలీ 1200 మీటర్స్ వస్తుంది. అండ్ మేక్ ష్యూర్ యువర్ టైమింగ్ మొత్తం 3:50 to 4:30 లోపు వచ్చినట్టే ఆ 3 రిపిటేషన్స్ కూడా ఎండ్యూరెన్స్ మెయింటైన్ చేయండి. సో ఫస్ట్లోనే ఏంటంటే మనం జనరల్లీ చాలామంది ఫస్ట్లో బాగా పికప్ చేసేస్తారు, లాస్ట్లో స్లో అయిపోతారు. లేదు, ఈ 3 రౌండ్స్ కూడా ఒకే ఫుట్ మూమెంట్ రైట్ టు మెయింటైన్ ఈ సేమ్ మోషన్ సేమ్ ఫుట్ మూమెంట్ త్రూ అవుట్ ది 3 రిపిటేషన్స్ అండి. ఆ 3 రౌండ్స్ కూడా 3 రిపిటేషన్స్ ఆల్మోస్ట్ గ్యాప్ కూడా మీకు 5 మినిట్స్ గ్యాప్ ఉంటే సరిపోతుంది అన్నమాట మధ్యలోనే.
అండ్ నెక్స్ట్ వెడ్నెస్డే అండి, వెడ్నెస్డే మనకి 30 మినిట్స్ స్లో రన్ ఉంటుందండి. జస్ట్ ఎండ్యూరెన్స్ మేక్ ష్యూర్ అలా హ్యాపీగా స్లో రన్ 30 మినిట్స్ అనేది మ్యాక్సిమం అలా జాగింగ్ చేసుకొని హ్యాపీగా చేసుకోండి. అండ్ స్లో రన్ తర్వాత స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, కూల్ డౌన్ ఎక్సర్సైజెస్ మాత్రం 100% మీరు చేయాలి, లేకపోతే మీకు బాడీ సపోర్ట్ చేయదు అనమాట. సో 30 మినిట్స్ హ్యాపీగా స్లో రన్నింగ్ చేసుకున్న తర్వాత స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ప్లస్ కూల్ డౌన్ ఎక్సర్సైజెస్ అనేవి కన్ఫామ్గా చేస్తూ ఉండండి. సో వర్కౌట్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు రన్నింగ్ వేసేసి డైరెక్ట్గా గ్రౌండ్ నుంచి ఇంటికి వెళ్ళిపోతానంటే మీ బాడీ కన్ఫామ్గా సపోర్ట్ చేయదు, అది 100% ప్రాక్టీస్ మాత్రం అవ్వదు అనమాట. సో ఎప్పుడైతే మీరు వర్కౌట్స్ ఎక్సర్సైజెస్కి బాడీకి మనం ఇంట్రడ్యూస్ చేస్తామో అప్పుడు అది కంప్లీట్ ప్రాక్టీస్ అనేది అవుతుంది. సో ఆ ఎక్సర్సైజెస్ కూడా మీరు చేసి ఇంటికి వెళ్ళండి. అండ్ థర్స్డే అనేది ఫాస్ట్ అండ్ స్లో కాంబినేషన్ రన్నింగ్ ఉంటుందండి. సో మొత్తం 400 ట్రాక్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ 400 స్టార్ట్ విత్ 400 మెయిన్ వన్ ఎనర్జీ పెట్టి మేక్ ష్యూర్ 105 నుంచి 115 లోపే వచ్చేయాలన్నమాట. నెక్స్ట్ 400 అలా 2 మినిట్స్లో, లెస్ దాన్ 2 మినిట్స్లో స్లోగా మళ్ళీ 400 కంప్లీట్ చేసేయండి. మళ్ళీ వెంటనే కంప్లీట్, ఇంకా గ్యాప్ ఏమి ఉండదు, మళ్ళీ నెక్స్ట్ 400 కొట్టాలి 105 నుంచి 115 లోపు. సో అలాంటిది ఈ కాంబినేషన్లోనే స్లో ఫాస్ట్ స్లో ఫాస్ట్ స్లో ఫాస్ట్ స్లో ఫాస్ట్ టైప్ కాంబినేషన్లోనే అలా 400 5 రెపిటేషన్స్ మాత్రం చేయండి. ప్లస్ దాని తర్వాత ఎక్సర్సైజెస్ అండ్ కూల్ డౌన్ ఎక్సర్సైజెస్ కూడా కన్ఫామ్గా చేయాలి థర్స్డే అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫ్రైడే, సో ఒక ఫ్రైడే ఏంటంటే 800 మీటర్స్ 3 రెపిటేషన్స్ అనేవి మనం చేయాలన్నమాట, 3 రెప్స్. సో 800 మీటర్స్ అంటే గ్రౌండ్ 2 రౌండ్స్ అనమాట. మన ఆకుంటే అరౌండ్ టైమింగ్ కూడా 2:05 నుంచి 2:05 టు 2:40 అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఇప్పుడు 3 రౌండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 210 వేసాను అనుకోండి, సెకండ్ రౌండ్ కూడా 210లోకే రావాలి, థర్డ్ రౌండ్ కూడా 210 నేను వచ్చినట్టు చూసుకోవాలన్నమాట. అండ్ 5 మినిట్స్ గ్యాప్, మ్యాక్సిమం 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది ప్రో అయితే, లేదు కొద్దిగా నేను గ్యాప్ తీసుకుంటాను అనమంటే లెస్ దాన్ 5 మినిట్స్, దానికి మించి మాత్రం ఇంకేం లేదు, మ్యాక్సిమం 2 మినిట్స్. నేను రికమెండ్ చేసేది ఏంటంటే ది బెస్ట్ ప్రాక్టీస్ అక్కడ 2 మినిట్స్ గ్యాప్ ఇస్తాను నేనైతే. దాని తర్వాత ఏబీసీ డ్రిల్ ప్లస్ వర్కౌట్స్ ఫ్రైడే అండ్ సాటర్డే. మీకు ఒకవేళ బీచ్ దగ్గరలో ఉంటే బీచ్ వర్కౌట్, శాండ్ రన్నింగ్, వాటర్ రన్నింగ్ అండ్ బీచ్లోని కొన్ని కొన్ని ఎక్సర్సైజెస్ నేను వీడియో రికార్డ్ చేసి పెడతాను, ఆ బీచ్ వర్కౌట్ అయితే మాత్రం కంపల్సరీ చేయండి, చాలా మంచిగా మీకు టైమింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సండే, సండే రెస్ట్ తీసుకున్నాలనుకోరు తీసుకోవచ్చు. అండ్ సండే సింపుల్గా ఏంటంటే ఒకవేళ మీరు గ్రౌండ్కి వస్తాను నార్మల్ స్ట్రెచింగ్ వర్కౌట్స్ చేసుకుంటానంటే సండే కూడా 200 మీటర్స్ 5 రెపిటేషన్స్ అనమాట, లెస్ దాన్ 30 సెకండ్స్. 200 మీటర్స్ 5 రెపిటేషన్స్ 30 సెకండ్స్ చాలా తక్కువ టైంలో, లెస్ 10 మినిట్స్లోనే మీకు రన్నింగ్ అంతా అయిపోతుందండి. బట్ వర్కౌట్స్ అనేది మాత్రం మీరు కంపల్సరీ 100% కాన్సన్ట్రేట్ చేయాలి. సో వర్కౌట్ మీరు ఎంత ఎక్కువ చేస్తే మీ బాడీ మీకు అంత సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మేక్ ష్యూర్ ఇది మీరు ఫాలో అవుతే మాత్రం మీరు మీ పర్ఫార్మెన్స్ పేపర్ మీద పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1600 ఈ వీక్ ఎంత వచ్చాను, నెక్స్ట్ వీక్ ఎంత వచ్చాను, మీకు ఎవరైనా గైడ్ చేసిన నుండి ఉంటే పర్లేదు, లేదంటే మాత్రం యు ఆర్ యువర్ కోచ్ అనమాట, మీకు మీరే కోచ్, మీకు మీరే ఎంకరేజ్మెంట్. సో ఎవరి దగ్గరికి వెళ్ళవసరం లేదు కూడా, మనమే ఎంకరేజ్ చేసుకుంటే అది మోర్ దెన్ ఎనఫ్. సో మేక్ ష్యూర్ ఇది మీరు ఫాలో అవుతే మాత్రం ది బెస్ట్ అంటే ది బెస్ట్ రిజల్ట్స్ అయితే మాత్రం వస్తాయి. సో ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీకు ఇలాంటి రెగ్యులర్ వీడియోస్, ఇలాంటి ప్రాక్టీస్ వీడియోస్కి, లేకపోతే ఏమైనా మోటివేషన్ వీడియోలు ఎవరికైనా, లేకపోతే చాలామంది ఉంటారు ఎవరు గైడెన్స్ లేదు అంటారు, సో అలాంటి వాళ్ళకి మాత్రం ఈ గైడెన్స్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో వీడియో అయితే మాత్రం షేర్ చేయండి. అండ్ ఈవినింగ్ పూట, ఈవినింగ్ కూడా కొందరు ఖాళీ ఉంది, లాక్డౌన్ కాబట్టి కాలేజెస్ లేవు, స్కూల్స్ కూడా లేవు కాబట్టి ఈవినింగ్ మీరు గ్రౌండ్కి వెళ్తారంటే హ్యాపీగా ఈవినింగ్ వెళ్ళి ఒక 800 మీటర్స్ ఓన్లీ ఒకే ఒక రౌండ్ వేయండి చాలు. 800 మీటర్స్ ఒకే ఒక రౌండ్ వేసుకొని అండ్ లెస్ దాన్ 2:40 సెకండ్స్, లేకపోతే లెస్ దాన్ మ్యాక్సిమం 3 మినిట్స్ లోపే వచ్చేసినట్టు చూసుకోండి. ప్లస్ యోగా మాత్రం ఈవినింగ్ చేసుకోండి, యోగా మ్యాక్సిమం ప్లస్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటే చేసుకోండి, ఎందుకంటే ఈవినింగ్ యోగా ప్లస్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీరు చేస్తే మళ్ళీ బాడీ మార్నింగ్కి ఫ్రీ అయిపోతుంది, మళ్ళీ పికప్ అందుకుంటుంది అనమాట. సో మేక్ ష్యూర్ మీరు ఫాలో అవుతున్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు క్లియర్ దట్. సో వెరీ ఆల్ ది బెస్ట్ గైస్, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, ఇంజురీస్ ఏం చేసుకోవద్దు. ఇంకా 45 డేస్ టైం ఉంది కాబట్టి అరౌండ్ 45 డేస్ కూడా మ్యాక్సిమం లేదు. సో ఇంజురీస్ లేకుండా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకొని బీ హ్యాపీ, స్టే సేఫ్, వెరీ ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ బాక్స్లో చేయండి. టేక్ కేర్, బీ సేఫ్, బాయ్.